హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, లాస్ట్ వీక్ మేము విజయదశమి రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చేసామండి. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మేము మా కులదైవం గుడికి వెళ్ళేసి వస్తాము. ఈ సంవత్సరం కూడా అలాగే విజయదశమి రోజు వెళ్ళి పూజ చేసుకున్నాము. ఈసారి పూజలో స్పెషల్ ఏంటంటే మాతో పాటు మా అమ్మగారు కూడా వచ్చారండి. అంటే మా అమ్మ వాళ్ళకి అది పుట్టిల్లన్నమాట. సో మా అమ్మకి చాలా ఆనందంగా ఉండింది. ఈసారి మా అమ్మని తీసుకొని నేను ఊరికి బయలుదేరాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నవరాత్రుల్లో ఇంట్లో 9 రోజులు పూజ చేసుకొని విజయదశమి రోజు మేము బయలుదేరి ఊరికి వెళ్ళామండి. పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాము, కానీ పూజ గుళ్ళో ఈవినింగ్గా చేసుకున్నామన్నమాట. ఎందుకంటే ప్రసాదాలన్నీ తయారు చేసుకునేప్పటికి కొంచెం బాగా టైం అయింది. పులిహోర, చక్కెర పొంగల్, సుండలు ఇంకా అన్నీ కూడా మనం రెడీ చేసేసుకోవాలి కదా. మాతైతే మా ఊళ్ళో చాలా అభిమానంగా ఉంటారండి. మా బావగారు, అక్కయ్య గారు అన్నమాట, వాళ్ళు చాలా అభిమానంగా ఉంటారు. ఇదేనండి నేను చెప్పిన గుడి. మీకు లాస్ట్ వీడియో చూస్తుంటే బాగా గుర్తొస్తుంది. ఇక్కడే ముచ్చాలమ్మ అమ్మవారు అన్నమాట. చాలా అమ్మవారు పవర్ఫుల్ అండి. మా కులదైవం కూడాను అక్కడ గుళ్ళో పూజారి. మాకు తెలిసిన ఆవిడేను, అంటే వాళ్ళు తరతరాలుగా ఆ గుళ్ళో ఎవరైతే పూజ చేస్తారో వారికే చేస్తారంట. ఈవిడకి నేను మార్నింగే వచ్చి మన పూజకి ఏమేమి తెచ్చాము అవన్నీ ఇచ్చేసామంటే అమ్మవారికి చక్కగా అలంకరించేస్తారు. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపద్మే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శక్తాయ విద్మహే పరాశక్తాయ ధీమహే తన్నో లలిత ప్రచోదయాత్. గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలిత దశ. ఇంకా ఇలా అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజ స్టార్ట్ చేసాము. మా బావగారు వాళ్ళు, వాళ్ళ బాబు కూడా మంత్రాలు చక్కగా వర్ణిస్తున్నారు. అందరం సంకల్పం చెప్పేసుకొని ఇంకా అమ్మవారికి పూజ స్టార్ట్ చేసామండి. ఆ సంకల్పం కూడా వాళ్ళు మంత్రోచ్చారణ అనేది ఎంత బాగుందనేది మనం ఒకసారి విందామా. ఫస్ట్ సంకల్పం చెప్పారు మా బావగారు, తర్వాత మంత్రోచ్చారణ చేయడం అనమాట. మనం ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా కూడా గుళ్ళో అమ్మవారికి పూజ చేసుకున్నామంటే ఆ సంతోషమే వేరే కదా. నాకైతే నిజంగా ఈ గుళ్ళో పూజ చేయడం చాలా బాగా ఇష్టం అండి. శుభాభ్యాం శుభే శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ హరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యో మధ్యదేశే భగవతాలయే ముత్యాలమ్మ పరమేశ్వరి ఆలయ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభావాది షష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ శోభకృతు నామ సంవత్సరే దక్షిణాయనే శరత్రుతు ఆశ్రీయమాసి శుక్లపక్షే దశమ్యాయాం శుభత్రిదౌ వాసరః వాసరస్తు భౌమ వాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగన శ్రీషణ ఈసారి పూజలో మా ఆడపడిచి వాళ్ళు కూడా ఊరు నుండి వచ్చారండి. వారు నెల్లూరులో ఉంటారు. నెల్లూరు నుంచి వాళ్ళు అలా మా ఊరికి వచ్చారు. మేము ఇలా చెన్నై నుంచి వెళ్ళామన్నమాట. సంతోష్ కుమార్ సపుత్ర శ్రీ విద్యానామదే సహ కృత బాంధవస్ మధుసూదనరావు నామదే వెంకటభారతి వెంకట భారతి నామదే కిరణ్ కుమార్ ఇంకా సంకల్పం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము లలితా సహస్రనామం కుంకుమార్చన చేశామండి. చాలా బాగా జరిగింది పూజ. ఎందుకంటే నవరాత్రుల్లో 10వ రోజు దసరాలో మేము లలితా సహస్రనామ పూజ అమ్మవారి గుడిలో చేసుకున్నాము. నాకైతే చాలా సంతోషంగా ఉండింది, చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ఇంకా మహానైవేద్యము ప్రసాదాలు పంచడం అంతా అయిపోయిన తర్వాత దాదాపు నైట్ అయిపోయింది అన్నమాట పూజ.
రండి పూజ మనం ఎలా చేసుకున్నాం చక్కగా చూద్దాం. సరస్వతి పరిపూర్ణ కటాక్షం మమ వాణిజ్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ దినదిన అభివృద్ధం ధనశాంతే అభిచ్చం ధన కనక ఇలా కుంకుమార్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి మహానైవేద్యం నైవేద్యంగా పెట్టామండి. పులిహోర, చక్కెర పొంగలి, ఇంకా సుండలు, తాంబూలం అన్నీ కూడాను అంతా నైవేద్యం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇంకా కర్పూర నీరాజనం కూడా ఇచ్చేసాము. ఆధ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి చోదయాతో సంపూర్ణ ఇలా అమ్మవారికి మహానైవేద్యం కర్పూర నిరాజనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అందరికీ ఊళ్ళో వచ్చిన పిల్లలకి పెద్దలకి అందరికీ పనిచేసామండి. ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా లాస్ట్లో అమ్మవారికి కర్పూర నీరాజనం నేను కూడా ఇచ్చేసి ఆమెన బయలుదేరేసాము. అప్పటికే బాగా పొద్దుపోయిందనమాట.
అమ్మవారికి కర్పూర నీరాజనం అయిపోయిన తర్వాత ఇంకందరం ఇంటికి వచ్చేసి నైట్ రెస్ట్ తీసేసుకొని పక్క రోజు మార్నింగ్ మేము అక్కడ ఒక టెంపుల్ ఉందండి, ఇంకొక ముచ్చాలమ్మ గుడి ఉందంట, అక్కడికి బయలుదేరాము. అంటే అది కోట నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ లోపల అని చెప్పారు. నాతో పాటు వచ్చి మీరు కూడా ఆ గుడి చూసేయండి. ఆ గుడి డీటెయిల్స్ మీకు నేను చెప్తున్నాను. చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇది. మన ఇండియాలో ఎక్కడెక్కడ మూల నుంచి కూడా వస్తారంట. ముచ్చాలమ్మ గుడి చాలా పవర్ఫుల్ అండి. ఈ గుడి అమ్మవారు కూడా అంత చక్కగా కళకళలాడుతున్నారు. నవరాత్రులు కదా, టెంపుల్స్ అంతా బాగా డెకరేషన్ చేస్తున్నారనమాట. అందరం పెద్దవాళ్ళందరం కలిసి చక్కగా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. అది గ్రామశక్తిలాగా ఉండిందనమాట. లోపల ఎక్కడ టెంకాయ కొట్టకూడదని చెప్పారు. మేమందరం కూడా టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత టెంకాయ బయటే కొట్టేసి సామ్రాణి కడలు ఇచ్చేసి అమ్మవారికి నమస్కారం పెట్టుకొని వచ్చేసామండి. ఇట్లా మీకు ఈ సింహద్వారం నుంచి నేరుగా చూస్తేనే మనకి అమ్మవారు కనిపిస్తుంది అనమాట. గుడి ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను. ఇంతకీ గుడి ఎక్కడుందో మీకు చెప్పట్లేదు కదా. ఈ గుడి వచ్చి కోట నుంచి జస్ట్ 10 to 15 కిలోమీటర్స్ లోపల ఉందండి. కనుపూరు ముచ్చాలమ్మ వారి దేవాలయం అని మనం గూగుల్లో సెర్చ్ కొడితేనే ఈ అమ్మవారి గుడి వచ్చేస్తుంది. ఈ పక్కపక్క నేబరింగ్ స్టేట్స్ అన్నీ ఉన్నాయి కదా మనకి, కర్ణాటక, కేరళ, ఇంకా బాంబే, అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారంట. అమ్మవారు అంత పవర్ఫుల్ అటండి. సో మాకైతే చాలా సంతోషం వేసింది. మా బావగారు మమ్మల్ని ఖచ్చితంగా ఈ టెంపుల్ తీసుకెళ్తానని చెప్పి మరీ తీసుకెళ్లారు. లోపల దర్శనం అయితే చేసుకొని మేము చక్కగా బయటకు వచ్చేసాము. ఎక్కడ టెంకాయ కూడా కొట్టకూడదని చెప్పారు. ఇంకా బయటకు వచ్చి అందరం టెంకాయ గుడి వాకిట్లోనే కొట్టాలి. గ్రామశక్తి అనేందువల్ల అక్కడ మీకు బలి కూడా ఏదో ఇస్తున్నారండి. మేమైతే ఆ పక్క పోలేదు. ఇంకా అమ్మవారి గుడి వాకిట్లో వచ్చి మనం టెంకాయ కొట్టేసి అమ్మవారికి సామ్రాణి కడ్డీలు చూపించేసి కర్పూరం వెలిగించేసి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరేసాము. మీరు ఎప్పుడైనా సరే ఈ టెంపుల్ చూడాలనుకుంటే ఒకసారి తప్పకుండా వెళ్ళి చూసిరండి. చాలా పవర్ఫుల్ అమ్మవారని అక్కడ ఉన్నవారందరూ చెప్పారనమాట. జస్ట్ మనకి ఒకసారి వెళ్ళొచ్చామంటేనే ఆ సంతృప్తే వేరు కదా. సో మేము ఇంకా అక్కడ అమ్మవారికి దర్శనం చేసుకునేసి ఇంకా ఊరికి వెళ్ళిపోయాము. పక్క రోజు మేము చెన్నై రిటర్న్ అవుతున్నాం అనమాట. ఈసారి మాకు ఊర్లో పక్కన చిన్న చిన్న కూరగాయల పాదలు వేసినారండి. అంటే చిక్కుళ్ళు, బెండ, వంగ ఇలాంటివి వేసినారనమాట. పక్క రోజు మార్నింగు మా బావగారు అక్కడ వాళ్ళకి చెప్పి కొద్దిగా కోసుకొని వచ్చి ఇచ్చారు. సో తాజాగా కూరగాయలు ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూద్దురండి. చాలా బాగున్నాయి. కొద్దిగా వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుళ్ళు, గోగాకు, దోసకాయ అయితే చెట్లు ఒకటే కాసునిందండి, అదొక్కడ మేమే తీసుకొచ్చేసుకున్నాము. చాలా బాగుంటుంది కదా ఫ్రెష్గా కూరగాయలు దొరుకుతుంటే. తాజా కూరగాయలతో వంట చేస్తే ఆ రుచే వేరు కదా. జనరల్గా నేను గోరుచిక్కుళ్ళు చిన్న చిన్న చెట్లు చూశాను. ఇక్కడ హైబ్రిడ్ అంట, దాదాపు 5 feet పైన ఉన్నాయన్నమాట గోరుచిక్కుళ్ళు చెట్లు. సో గోరుచిక్కుడు గారు కూడా కోసుకొని, దోసకాయ కూడా కోసుకొని, ఇంకా మేము కూరగాయలన్నింటినీ కొద్దిగా కోసుకొని తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేసాము. పచ్చటి వాతావరణంలో పల్లెటూరులో మనం ఉన్నామంటే ఆ స్వచ్ఛమైన గాలి, ఆ వాతావరణం నాకైతే చాలా నచ్చుతుందండి. అందువల్ల మేము 2 days స్టే చేసి ఇంకా బయలుదేరి వచ్చేసాము. సో ఫ్రెండ్స్, నచ్చిందా మీకు పూజా లాగ్? లాస్ట్ ఇయర్ లాగ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే ఒకసారి చూడండి పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి అమ్మవారి పూజ ఎంత డిఫరెన్స్, ఏం జరిగింది, ఎంత తేడా ఉందనేది. సో ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే ఫ్రెండ్స్, బై బై, సీ యూ ఆల్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో.